అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి కదా సార్, వాళ్ళకి పర్లేదు పర్లేదు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళ, అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ నేను ఇంకొక పార్టీ తాలూకు అంతర్గత వ్యవహారంలోకి వెళ్దాం, దేర్ అవర్ అలయన్స్ పార్ట్నర్స్ అది నేను వేచి చూడాలి. ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. లేదు 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 అంటే మాకేమైందంటే లేదు అనే ఒకటి సిన్న నాకున్న ప్రా ఇక్కడ ఇష్యూ ఏంటంటే నాకు మోడీ గారు ఫస్ట్ తెలుసు, మోర్ దెన్ బీజేపీ ఇండివిజువల్ లీడర్స్ కంటే కూడా స్టేట్ లెవెల్ లీడర్స్ కంటే కూడా నా ఫస్ట్ కనెక్ట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మోదీ గారు, దెన్ లేటర్ మిగతా నేషనల్ లీడర్స్. సో నేను మాట్లాడింది బ్రాడ్గా నేషనల్ లెవెల్లో మాట్లాడడం కనెక్ట్ ఉంటుంది, అది స్టేట్ లెవెల్కి ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడున్న లీడర్స్ కూడా అంతే స్థాయిలో అర్థం కావాలి. అది వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి అనేది మరి వాళ్ళ వాళ్ళ అదే వాళ్ళ ఆలోచన విధానం ఇది ఉండాలని నేను నమ్ముతున్నాను. సో డే వన్ నుంచి కూడా కలిసి ప్రోగ్రామ్ చేద్దామని పెట్టుకున్నాం. మొదటేమో వాళ్ళకి ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత ఇంకో వన్ ఆర్ టూ ఎలక్షన్సే వచ్చినాయి. మీరు నమ్మట్లేదు కదా, మీరు నమ్ముతున్నారు? లేదు అంటే వాస్తవం అంటే రియాలిటీ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఇక్కడ ఇక్కడికి రావాలి, ఇది మన అమరావతికి రావాలి, అదేమో నడ్డా గారి ప్రోగ్రామ్ వల్ల క్యాన్సిల్ అయింది, తర్వాత ఇంకొకటి ఎలక్షన్, తర్వాత కరోనా ఇట్లన్నీ వచ్చి ఇట్లా అయింది. నా రీసెంట్ కొంత క్లా కొంత మాట్లాడుకున్నాం ఖచ్చితంగా దీని మీద అది అంటే మనం ఒక అలయన్స్ అండి, కేవలం మనకి ఇక్కడ ఉందా, నేను కొంచెం బ్రాడ్ రేంజ్లో అంటే బ్రాడర్ ఇంట్రెస్ట్లను చూసి మాట్లాడతాను. డెఫినెట్గా ఏంటంటే నాకు ఏదో ఎంజీఆర్ గురించి మన ఎంజీఆర్ గారి గురించి ఎవరు చెప్తూ ఉంటుండే తమిళనాడులో, సో యూ నీడ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద సెంటర్, అట్లీస్ట్ నేషనల్ లెవెల్ లీడర్షిప్ గురించి ఎప్పుడు మనం ఏదైనా చెప్పుకోగలిగితే. అంటే దీని కారణం కూడా బీజేపీకి స్టేట్లో ఎంత ప్రెజెన్స్ ఎక్కువ తక్కువ అనే కంటే కూడా దాన్ని నేను వాళ్ళని నేషనల్ లెవెల్లో వాళ్ళ కెపాసిటీ వాళ్ళ కేపబిలిటీ వాళ్ళ ఎబిలిటీ చూస్తాను. అది ఖచ్చితంగా దాన్ని సరైన దిశలో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగితే స్టేట్ వైపు ఇది మారుతుంది. అలాగే మన ముఖ్యంగా రాజధాని గురించి కూడా నేను చాలా బలంగా చెప్పాను, స్టీల్ ప్లాంట్ గురించి కానీ. మరి అమిత్ షా గారి నోటి నుంచి ఆ మాట తెప్పించడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేశాను. అట్లా నేను ఒప్పించానండి, అంటే నేను అంటే నేనేం చేస్తానంటే స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా చెప్తాను, అందులో అనుమానం లేదు. అంటే ఎందుకు ఇది అనేది చెప్తారు, అది అంటే అంటే నా వాదన నేను వినిపిస్తాను ఖచ్చితంగా. అది వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది అంతే, చాలా సీనియర్ నాయకులు కదా సార్. అవును సార్, ఇంకా ఇవ్వలేదని చెప్పారు, ఇంకా సగం ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటారు, నేను చాలాసార్లు మీలాగే అడిగాను సార్, స్టేట్ గవర్నమెంట్ అది ఇండిపెండెంట్ గవర్నమెంట్ కదా, మాకు ఏం హక్కు ఉంటుందో అంటారు. ఖచ్చితంగా అవగాహన అనుమానం లేకుండా అవగాహన లేకుండా ఎందుకు ఉంటుంది, ఖచ్చితంగా అది వాళ్ళకి అంటే నిర్మలా సీతారామన్ గారు నాకు చెప్పారు చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ ఆవిడ కలుసుకున్నప్పుడు చిన్న చిట్చాట్లో మాట్లాడుతూ ఉంటే క్యాపిటల్ ఇన్వెస్ట్ ఫండ్స్ లేవు అని అంటున్నప్పుడు, లేదు ఫండ్స్ వచ్చినాయి వరల్డ్ బ్యాంక్ నుంచి నాకే ఫోన్ చేసి మాట్లాడితే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పారు. అసలు ప్రతి సమస్య మీద ఖచ్చితంగా అవగాహన ఉంది, కానీ అది ఒక ఇండిపెండెంట్ స్టేట్ కదా, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మేము ఎలా దాన్ని ఆపగలం?
వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, దే ఎలక్టెడ్ గవర్నమెంట్ కదా. ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్కి మేము ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే, ఓకే మీ మీ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఏపీకి పర్మిషన్ ఇచ్చింది, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఏమో పర్మిషన్ ఇచ్చారు, తెలంగాణ కాదు సార్. కేంద్రం నుంచి ప్రభుత్వానికి అంటే ఇతరాత్ర నిర్ణయాలు కావచ్చు, రాజకీయ పరమైన వ్యవహారాలు కావచ్చు, వదిలేసి కానీ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అనే విషయం కేంద్రానికి తెలిసింది. కేంద్రం చేతుల్లో ఉన్న వ్యవహారం విషయంలో కూడా అంటే 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 నేను ఖచ్చితంగా అంటే నేను ఎక్కడున్నా సమీప భవిష్యత్తులో ఉండే మీటింగ్స్లో ఖచ్చితంగా నేను చెప్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఏ రాష్ట్రం అయినా కూడా ఈ కంట్రీలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో పవర్ ఎక్స్చేంజ్లో పవర్ కొనుగోలుకి అంటే మనకి పీక్లో టైంలో అంటే ఈ ఏప్రిల్ మే జూన్ జూలైకి పవర్ ఎంత కావాలి అనేది ఒక అసెస్మెంట్ ఉంటుంది అనమాట. కన్సంప్షన్ ఎంత పెరిగింది, డిమాండ్ ఎంత ఉంటుంది, సప్లై మనం టెండర్ వేయాలి, ఇండెక్ట్ పెట్టాలి, టెండర్ వేయాలి. టెండర్ వేసి మనం ఎక్కడైతే సర్ప్లస్ ఉందో మనం అగ్రిమెంట్ కావాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, ఆల్ అదర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు పవర్ ఎక్స్చేంజ్లో ఇండెక్ట్ చేశారు, అగ్రిమెంట్ అయ్యారు, వాళ్ళకి ఇప్పుడు పవర్ సప్లై ఉంది. ఇంత పవర్ లోడ్ ఇప్పుడు తగ్గినా నిన్న మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా కూడా ఇప్పటికీ పవర్ కట్స్ అయ్యాయి. ఇదంతా తెలియదు. పన్నెండు రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఈవినింగ్ ఉంటున్నాడు, ఈవినింగ్ 6 నుంచి 10 మధ్య ఎక్కడి ఎందుకు ఇది ఇదంతా ఎక్కడిది అంటే, ఇది మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను అడిగారా కమ్యూనికేట్ చేయమని? మీరు చెప్పారా అంటే అంటే సోమవీరాజు గారు లాంటి ఇది నేను అంటే మీకు అంటే మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఇలాని కాకుండా అంటే లాస్ట్ టైం కలిసినప్పుడు అంటే ఫ్రీక్వెంట్ కాదు కానీ ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఒక 4-5 సార్లు కలిసి ఉండొచ్చు ఖచ్చితంగా. హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఇట్లా ఆలోచిస్తాను. ఇది నేను పదే పదే చర్చించాను, తెలియజేశాను, ఖచ్చితంగా తెలియజేశాను. అక్కడ నేను మాట్లాడిన స్థాయి వ్యక్తులందరికీ కూడా ఇది అవగాహన ఉంది, ఖచ్చితంగా అవగాహన ఉంది. స్టేట్ టు దెబ్బ, ఎందుకంటే ఇది ఏదో నాకు చెప్పడం కాదు, బాహటంగానే మనకి పత్రికాముఖంగా చెప్తుంటారు, నేషనల్ ఛానల్స్లో రిపీటెడ్గా మాట్లాడుతుంటాయి. ఇది అవగాహన ఉంది కానీ మరి అది ఇంకొకసారి దీన్ని బలంగా తీసుకెళ్ళే అంటే నా అంటే నాకేముందంటే మైండ్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ లేదంటే రాష్ట్ర శాంతి భద్రతల మీద కానీ నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు యాజ్ ఒక అలయన్స్ పార్ట్నర్గా ఖచ్చితంగా ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఉదహరించినవి కానీ ఇలాంటివన్నీ టోటల్గా పవర్ గురించి కావచ్చు, పీపీబి కావచ్చు, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఖచ్చితంగా మాదైన నివేదిక ఖచ్చితంగా ఇస్తాను, విత్ కోటింగ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇచ్చి దీని తాలూకు సీరియస్నెస్ ఖచ్చితంగా తెలియజేస్తాను. డావోస్ ఇవన్నీ అంటే బంచ్ ఆఫ్ ఎకనమిక్ బిగ్ పవర్ హౌసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2018లో ఎప్పుడు నేను లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ఒక ఎకనమిక్ చిన్న సమ్మిట్ పిలిచాను నన్ను. అక్కడ మాట్లాడుతుంటే ఇంక్లూడింగ్ కైండ్ ఆఫ్ హిందూజా ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉంటే ఆయన వన్ ఆఫ్ ద కీ స్టేక్ హోల్డర్ డావోస్లో. సో వాళ్ళందరూ ఏం చూస్తారంటే బేసిక్ సార్ నేను అడిగాను అంటే వాడు నేను ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఉండాలి మీరు చేయాలంటే ఏం చూస్తారు మీరు అని అడిగాను. బేసిక్గా స్టెబిలిటీ, మేము ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీరు ఎక్కువ ఆలోచించొద్దు, మీరు 10 రూపాయలు ఒక బ్యాంకులో పెట్టాలంటే బ్యాంక్ పనిచేస్తా లేదని చూస్తారు కదా. అలాగే మేము రకరకాల ఇది మా సొంత డబ్బులు పెట్టాం, ఈ డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ వ్యక్తుల నుంచి మేము తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఈ స్టేట్లో ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఎక్కడైతే మాకు కంఫర్ట్ జోన్ ఉంటుందో, ఎక్కడైతే మనకి ఈ పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్తాం. అలాంటి లేనప్పుడు మటుకు ఖచ్చితంగా వీ విల్ విత్డ్రా. సో దానికి గ్యారంటీ మాకు సావరెన్ గ్యారంటీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది. అలాంటిది మీ స్టేట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
పెట్టుబడులకి జనరల్గా వాళ్ళు మొహం ఆడడానికో లేదంటే ఒక ఏమంటుందని ఒక అందంగా చూపించుకోవడానికి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇంత పెట్టుబడులు పెడతామని చెప్పి పేపర్ మీద సంతకాలు పెడతారు. కానీ ఆయన అంద ఏంటంటే అవి పేపర్ మీద సంతకాలి, అవి టిల్ దే రియలైజ్ ఇట్, అవి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఇన్వెస్ట్మెంట్ అయ్యే వరకు. కానీ మేము ఎప్పుడు వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్స్ పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు, అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అండ్ మా కొన్ని నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి చేయాలి. ఈ పొలిటికల్ ఈ ఎకోసిస్టమ్ క్రియేట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే చాలా ఇదిగా ఉంటుంది చెప్పి పారామీటర్స్ చెప్పారు. కానీ వాళ్ళు మరి ఎలా పెడతారు మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే, వాళ్ళు దేవుళ్ళు ఒక 10 రూపాయలు పెట్టేవాళ్ళు ఎంత ఆలోచిస్తారు చిన్న ఇన్వెస్ట్మెంట్కి. అలాంటిది మేము ఇన్ని కోట్లు తీసుకొస్తున్నప్పుడు మేము చాలా తరో సెర్చ్ చేస్తాం అక్కడ. కొంతమంది కొన్ని చోట్ల కొన్ని పార్టీలు ప్రతిపక్షాలు కూర్చోబెట్టి ఇలా రావట్లేదు ఇలా చేయకూడదు అని మేము అవి కూడా నమ్మాం. మేము మా తరువు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో చెప్పారు, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలా ఉంటుంది, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారంట. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూర్చోబెట్టి తరువు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఇట్ వర్త్ టు బీ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అనేది మేము చేస్తాం.